అందరికీ నమస్కారం దీపం జ్యోతిహి పరబ్రహ్మ దీపం సర్వ తపో మహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే జ్ఞానానికి ఆనందానికి భయ రాహిత్యానికి మారుపేరుగా నిలిచే దీపానికి నమస్కరించటం భారతీయ సంప్రదాయం ముల్లోకాలలోని చీకట్లను తొలగించి వెలుగులు ప్రసరించాలని ప్రార్థిస్తారు పండుగలు భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా నిలుస్తాయి భారతదేశంలోని ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి ఈ పండుగ అన్ని ప్రాంతాల అన్ని వర్గాల ప్రజలు పేద ధనిక తారతమ్యం లేకుండా జరుపుకుంటారు దీపావళి పండుగను ఆయా ప్రాంతాల్లో ఆయా పేర్లతో పిలుస్తారు యక్షరాత్రి సుఖరాత్రి సుఖ సూప్తిక కౌముది మహోత్సవం దీపాలిక దీపావళిగా పిలువబడే ఈ పండుగను మన ప్రాంతంలో దివ్వెల పండుగ దివిటి పండుగ అని అంటారు ఆశ్వయుజ బహుళ త్రయోదశి నుండి కార్తీక శుద్ధ విధియ వరకు దీపావళి పండుగను ఉత్తర భారతదేశంలో ఐదు రోజులు దక్షిణ భారతదేశంలో మూడు రోజులు జరుపుకుంటారు ఇందులో ముఖ్యంగా ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా అమావాస్యను దీపావళిగా పరిగణిస్తారు లోక కంటకుడైన నరకాసురుణ్ణి విష్ణుమూర్తి శ్రీకృష్ణ అవతారంలో భూదేవి అవతారమైన సత్యభామతో కలిసి సంహరిస్తాడు స్త్రీ ఆదిశక్తిగా తన స్వరూపాన్ని ప్రదర్శించి పుత్రుడైన నరకుణ్ణి చంపి లోకహితం చేకూరుస్తుంది నరకుడి బాధల నుండి విముక్తులైన ప్రజలు ఆనందంతో పండు జరుపుకుంటున్నారు నరకాసురుని వద జరిగిన ఈ రోజును స్మరిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు ఇదే లోక వ్యవహారంలో చెడు మీద మంచి విజయం చీకటి నుండి వెలుగు అజ్ఞానం నుండి జ్ఞానం అనే పలు అర్థాల్లో పెద్దలు చెప్తున్నారు దీపావళి పండుగను చేసుకునే విధానం గురించి ధర్మ శాస్త్రాదుల్లో వివరంగా చెప్పబడింది త్రయోదశి నాడు రాత్రి అపమృత్యు నివారణ కొరకు దీపాన్ని వెలిగించి ఇంటి ముందు పెట్టాలి దీన్ని యమదీపం అంటారు నరక చతుర్దశి నాడు తెల్లవారుజామున సూర్యోదయానికి పూర్తి స్నానం చేసి ఉత్తరేని కొమ్మలు మట్టి పిల్లలతో ఇంట్లోని వారంతా దిష్టి తీయించుకోవాలి ఆధునిక కాలంలో మంగళహారతులు తీసుకుంటున్నారు యముడికి నువ్వులతో తర్పణం ఇవ్వాలి యముడు మన దరిదాపుల్లో రాకూడదనే అంతరార్థం ఇందులోని మర్మం నరకాసురుని జ్ఞాపకార్థం నాలుగు శిఖలు గల దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా చతుర్దశి రోజు నూనెలో లక్ష్మీదేవి నీటిలో గంగా కొలువై ఉంటారు కాబట్టి ఆ రోజు లక్ష్మీ పూజ విశేషమైందిగా పరిగణింపబడుతుంది చతుర్దశ్యాం ఏ దీపాన్ నర

ఎవరైతే నరక చతుర్దశి నాడు దీపారాధన చేసి యముణ్ణి పూజిస్తారో వారి పితృదేవతలు నరకం నుండి విముక్తి పొంది స్వర్గం చేరుకుంటారని చెప్పబడింది ఐదు రోజుల దీపావళి పండుగలో మూడవ రోజు అమావాస్య ఈ రోజు ఉదయమే తలస్నానం చేసి లక్ష్మీ పూజ చేయాలి శరద్ ఋతువు శక్తికి ప్రీతికరమైంది శరద్ ఋతువులోనే అమ్మవారి నవరాత్రులు నిర్వహించబడతాయి ఈ నెలలోనే అమావాస్య నాడు దరిద్రాన్ని తొలగించి సంపదలు కలగారనే కోరికతో లక్ష్మీ పూజ చేస్తారు సంపద అంటే కేవలం మాత్రమే కాదు ఎవరికి ఏది లోపముందో దాన్ని తొలగించుకోవాలనే కోరికతో ఆ లోప నివారణకు చేసే పూజ తత్ఫలితంగా లభించే ఫలం సంపద దీపం వెలిగించటం అంటే జ్ఞానజ్యోతిని వెలిగించటమే తద్వారా దైవత్వం సాక్షాత్కరిస్తుంది దీపకాంతిలో నీలం తెలుపు ఎరుపు వర్ణాలు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతులకు సంకేతంగా చెప్తారు త్రిశక్తి స్వరూపిణీ అయిన ఆ జగన్మాతను సేవించటం ఆశ్వయుజ బహుళ అమావాస్య విశిష్టత నాలుగవ రోజు కార్తీక శుద్ధ పార్జ్యమి నాడు బలిపూజ చేయటం విశేషం దీన్ని బలిపాడ్యమి అంటారు విష్ణుమూర్తి వామనకారుడై బలిచక్రవర్తిని పాతారానికి అణచివే అతని దానశీలతకు మెచ్చి చతుర్దశి అమావాస్య పాడ్యమి ఈ మూడు రోజులు బలి రాజ్యం అతని ప్రీతి కోసం పూజ చేయాలని ఆదేశించాడు పాడ్యమి రోజు బలి పూజతో ఆనాటి కార్యక్రమం పూర్తవుతుంది కార్తీక శుద్ధ విధియను యమద్వితీయ ద్వితీయ అని పిలుస్తారు దీపావళి ఐదు రోజుల్లో ఇదే చివరి రోజు ఈ రోజు యమధర్మరాజు తన సోదరి అయిన యమున ఇంటికి వస్తాడట ఇక్కడ భోజనం చేసి పూర్వపు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడని చెప్తారు ఆధునిక కాలంలో సోదరులు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి వంట భోజనం చేసి తోచిన బహుమతులను ఇవ్వటం సంప్రదాయంగా మారింది బలిచక్రవర్తి కథ పౌరాణికంగానే కాక జ్యోతిష్య సంబంధమైనది కూడా విష్ణుమూర్తి వామనాకారంలో బలిచక్రవర్తిని మూడు అడుగుల స్థాయి కోరినాడు మొదటి రెండు పాదాలు భూమి ఆకాశాలను ఆక్రమించగా మూడవ అడుగుకు బలితన తలను చూపాడు వామనుడు మూడవ అడుగుతో బలిని పాతాలానికి అణచివేశాడు పాతాలం అంధకారానికి చిహ్నం విష్ణువు సూర్యుడే తులా సంక్రమణం నుండి మేష సంక్రమణం వరకు సూర్యుడు అడుగున ఉండటం వల్ల ఆరు నెలలు చీకటి ఉంటుంది మళ్లీ తమకు సూర్యుడు కనిపించడానికి సూర్యుడిని అంటే విష్ణువును ప్రార్థిస్తూ దీపోత్సవం జరుపుతారు కార్తీక మాసం మొత్తం దీపాలతో అలంకరించటం కూడా దీనికి సంకేతం నరకాసుర వదకు సంబంధించి ఈ పండుగ చేసుకుంటాం కానీ రామాయణంలో కూడా ప్రజలు దీపాలతో నగరాన్ని అలంకరించి దీపావళి జరుపుకున్నట్లు తెలుస్తుంది రావణుని సంహరించినందుకు విజయోత్సవంగా విజయదశమిని జరుపుకుంటారు సీతాదేవితో కలిసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడై పరిపాలన ఆరంభించినందుకు గుర్తుగా అయోధ్య నగర వాసులందరూ నగరాన్ని దీపాలతో అలంకరించి దీపావళి జరుపుకున్నారని చెప్తారు దీపావళిని కొన్ని ప్రాంతాల్లో భరత్ మిలాప్ గా జరుపుకుంటారు భారతదేశంలో దీపావళి పండుగ జరుపుకునే సమయం ఒకటే అయినప్పటికీ జరుపుకునే విధానంలో తేడాలున్నాయి ప్రతి వ్యక్తి తన ప్రాంత అస్తిత్వాన్ని విశిష్టతలను కాపాడుకుంటూ ఆచార సంప్రదాయాలను పాటిస్తాడు ఆయా మతాల వారు వివిధ తీరుల్లో దీపావళిని జరుపుకుంటూ ఆనందిస్తున్నారు మన దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటకలో ఈ పండుగను మూడు రోజులు జరుపుకుంటారు అందులో మొదటి రోజు నరక చతుర్దశి మూడవ రోజు బలిపాడ్యమికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు పాడ్యమి రోజు మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి బలిచక్రవర్తికి స్వాగతం పలుకుతారు మహారాష్ట్రలో ఈ పండుగను ఐదు రోజులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు ఆవుకు దూడకు హారతి ఇవ్వటంతో పండుగ ప్రారంభమవుతుంది అమావాస్య రోజు లక్ష్మీదేవిని వివిధ ఆభరణాలతో అలంకరించి లక్ష్మీ పూజను చేస్తారు రాత్రిపూట పటాకులు పేలుస్తారు ఒరిస్సాలో దీన్ని పెద్దల పండుగగా ఆచరిస్తారు తమ వంశం పూర్వీకులు అమావాస్య రోజు ఆకాశంలో విహరిస్తారని చీకట్లో వారికి వెలుగులు చూపాలని బాణాసంచా కారుస్తారు దానివల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుందనే నమ్మకం వారిలో ఉంటుంది లక్ష్మీదేవికి పూజ చేయటమే కాకుండా పలు ప్రాంతాల్లో కాళీమాత విగ్రహాలు నిలిపి పూజలు చేస్తారు పశ్చిమ బెంగాల్లో ఈ పండుగ ప్రత్యేకించి కాళీమాతకు సంబంధించినదిగా చెప్పవచ్చు బీహార్లో అస్సాంలో కూడా కాళీమాతతో పాటు లక్ష్మీ గణపతి విగ్రహాలకు కూడా పూజలు నిర్వహిస్తారు గుజరాత్ లో దీపావళి ధన సంబంధమైన పండుగ నరక చతుర్దశిని వీరు దంతేరాజ్ అని అంటారు ఈ రోజు లక్ష్మీదేవి పూజను చేసి కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు ఈ సంప్రదాయాన్ని అన్ని ప్రాంతాలలో అనుసరిస్తూ వ్యాపారస్తుల దీపావళి రోజున సాయం సమయాల్లో లక్ష్మీ పూజలు నిర్వహిస్తున్నారు భిన్నత్వంలో ఏకత్వం మన భారతీయ సంస్కృతిలో భాగమై పండుగలను ఉత్సవాలను కలిసి నిర్వహించుకునే సంప్రదాయం అనుచానంగా వస్తోంది తరతరాలకు ఈ సంస్కృతి అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూ అజ్ఞానం నుండి జ్ఞానం వైపు అడుగులు మోపుతూ అందరూ జ్ఞానవంతులు కావాలన్నదే ఈ దీపావళి పండుగలోని పరమార్థం సో చూశారు కదా ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్ చేయడంతో పాటు ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయటం మర్చిపోకండి